ఇక్కడ మా పెద్దాయన కూడా రెడీగా ఉన్నారు నువ్వు ఆఫ్ చేయమని చెప్పి రెండు నిమిషాల్లో క్లోజ్ చేసేస్తాను నేను. ఇవన్నిటికీ వెళ్తే కాస్త ఆలస్యం వస్తుంది. నాకు మరి అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు. నేను శాసనసభలో కూడా మాట్లాడాలని నోట్ ప్రిపేర్ అవుతాను, తక్కువని క్లోజ్ చేస్తాను. ఈరోజు కూడా నేను నోట్ ప్రిపేర్ అయ్యాను, కానీ నాకు తప్పదులేండి, అది చాలామంది ఇంకా మాట్లాడాలి. పైగా మన అధ్యక్షుడు వారు ఈనాడు మరి మనకి ముగింపు ఉపన్యాసం, మనకి దశా దిశా నిర్దేశాలు కూడా వారు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ నేను మీకు ఒక్కటి చెప్తున్నాను సార్, ఎవరు ఎన్ననుకున్నారు మీ లక్ష్యాల వైపు మీరు ప్రయాణించండి. మీకోసం మేమందరం సిద్ధంగా ఉన్నాం. మీతో కలిసి నడవడానికి, మీతో కలిసి ప్రయాణించడానికి, మీ అభివృద్ధి రథాన్ని ముందుకు నడిపించండి, సంక్షేమ రథాన్ని పరుగులు తీయించండి. మేమందరం మీతో ఉన్నాం. ఎవరో ఎవరో ఏదో ఉంటారని మీరెప్పుడూ ఆలోచించరు, మీ ఆలోచించలేదు కూడా. మీ లక్ష్యాలను నిర్దేశించుకున్నారు, అటువైపుగా పరుగులు తీస్తున్నారు. మీకొక్కరు చెప్తున్నారు, గడిచినటువంటి ప్రభుత్వం మనకు ఈ దుష్ట దుర్మార్గ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ఈ గద్దె నుంచి దించాలని మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానికం మిమ్మల్ని ఎంచుకొని ఈనాడు ఆ నాయకత్వం ఆ రోజు ఓటేసి గెలిపించారు. కానీ ఈ రోజు మీకు చెప్తున్నాం, జగన్ గారి సానుకూల ఓటుతో, ప్రో జగన్ ఓటుతో రేపు ప్రభుత్వాన్ని మనం 175 స్థానాలు కూడా గెలుచుకోబోతున్నామని విజ్ఞప్తి చేస్తున్నాను.